నమస్తే సార్. మీ పేరు? విమల. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో, తెలుసా? తెలుసు. ఈ ఎలక్షన్స్లో నెక్స్ట్ సీఎంగా ఎవరిని చూద్దాం అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డిని చూడాలనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలనుకుంటున్నారు? మాకు ఆయన అయితే అన్ని విధాలుగా అవసరంగా ఉంటారనేసి కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఉంది కదా, నారా చంద్రబాబు నాయుడు గారిది, ఆ ప్రభుత్వం మీకు ఎలా అనిపించింది? ఈ ప్రభుత్వంలో ఏం జరగలేదు సార్. మాకు డాక్రా వాళ్ళ గురించి ఏది కానీ రుణమాఫీ అన్నారు, రుణమాఫీ చేయలేదు. పసుపు కుంకుమ డబ్బులు ఏదో ఒక మనిషికి వాళ్ళ 10,000 వేసేసి రుణమాఫీ అనేసి మేము డబ్బులు కట్టుకుంటా ఇళ్ళలో కొంచెం కొట్లాడుకొని గమ్మున అయిపోయినాం. అక్కడ నోటీసులు బ్యాంకుల నుండి నోటీసులు, ఒకే కోర్టు నోటీసులు, వడ్డీలు కట్టలేదు, వడ్డీలు కట్టలేదు. 5 లక్షలు తీసుకో గ్రూప్కి ఇస్తే మేము ఇంకా 3 లక్షలు అదనంగా వడ్డీ కట్టేస్తాం మేము. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే మీరు ఏ రకంగా మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? మా మంచి అంటే ఇంకా ఆయన చేసే వాళ్ళ నాయన చేసిన పనులు ఈయన ఇచ్చేస్తారనేసి మాకు అంత ధైర్యం ఉంది సార్ దానికి. ఓకే, ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యేగా రోజా గారు ఉన్నారు, ఆవిడ పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది సార్. మాకైతే నచ్చి మీకు అందుబాటులో ఉందా? అందుబాటులోనే ఉంది సార్. మాకు ఈయన చంద్రబాబు నాయుడు వచ్చారు కానీ వీ పాస్ మిషన్లు పెట్టేసి చాలా ఇబ్బంది. డీలర్ షాప్ మాకు కానీ ఇక రేషన్ తరపున బియ్యం చక్కెర అన్నాడు, దాని చక్కెర అంటే 10 రూపాయలకి పెంచేసిన ఆపుకే చక్కెర ఏమని సరిపోతుంది సార్. మాకు ఆ ఆపుకే చక్కెర చాలదు. ఇట బియ్యము నయ్యి బియ్యం పంపిస్తామంటారు, ఆ బియ్యము బాగుండేదిలే అన్నానికి వంగదు. ఆ బియ్యం పంపిస్తే పంపించకపోతే సార్ మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ దీని కింద వచ్చింది సార్ ఇప్పుడు కొత్త పండగ కానుక్కి. ఆ గోధుమ పిండి బాగలేదు సార్, ఆ కలిపి ఇదిగా ఉంటుంది. ఆ తిండి తింటానికి కడుపు నొప్పి వచ్చేస్తూ ఉంది. పిల్లలు పెట్టాలన్నాడు భయం. అట్లా సరుకులు ఇస్తే మేము ఈగిపోతాం సార్ మాకు. అంటే ఇప్పుడు వైసీపీ వస్తే ఇలాంటివన్నీ జరగవనుకుంటున్నారా? ఇలాంటివంతా సార్ అప్పుడు జరిగింది సార్. ఇప్పుడు ఒకే చక్కెర ఇస్తా ఉన్నాడు, పప్పు ఇస్తా ఉన్నాడు, అన్నీ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు అవంతా ఏం లేదు సార్. అది ఇప్పుడు జస్ట్ ఒక 2 ఏళ్ళకి ముందుగా పప్పు అవి ఉండే కిరోషన్ కూడా పాంగ్ కూడా వేస్తున్నారు మాకు. మేము పేదవాళ్ళు ఎట్ట బతకాలి, ఎట్ట చేయాలా అంత సార్. ఓకే అమ్మ, ఇప్పుడు రోజా గారు మళ్ళీ ఈ ఎలక్షన్లో గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనిపిస్తుంది? 90% ఉంది సార్ గెలుస్తుంది అని ఒక నమ్మకంతో మేము ఆమెకే సపోర్ట్ చేస్తాం. ఓకే, మీ పేరు? నా పేరు కృష్ణయ్య అండి. ఏం చేస్తుంటారు? మేము పొలంలో సేద్యం చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో, ఈ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఎవరిని చూద్దాం అనుకుంటున్నారు? నేను జగన్మోహన్ రెడ్డి చూడాలనుకున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలనుకుంటున్నారు? మాకు ఆయన చేసిన ఉదాహరణ, వాళ్ళ తండ్రి మొదలుకొని మాకు చేసిన సేవల గురించి మేము చెప్పుకుంటున్నాం సార్. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీకు నచ్చిందా నచ్చలేదా? మాకు నచ్చలేదు సార్. అంటే ఏ విషయంలో నచ్చలేదు? యా విషయంలో ఆయన నచ్చలేదు మాకు. సీఎం గురిని కూడా మాకు చేయటం లేదు ఆ పనులు. అంటే ఇప్పుడు వైఎస్ జగన్ వస్తే మీకు ఏ రకంగా మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? పేద సాధికి ఆయన అంటే వాళ్ళ తండ్రి కానీ ఆయన కానీ మాకు చాలా సంతోషం. ఎన్ని పనులు చేయాలన్నా వాళ్ళు ఓకే చేస్తారు సార్. ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యేగా రోజా గారు ఉన్నారు కదా, ఆవిడ పనితీరు ఎలా ఉంది? బాగానే ఉండాలి సార్. ఆమె కూడా మాకు పేదలకి సహకారం బాగా అందిస్తుండాలి. ఈసారి ఆవిడ గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనిపిస్తుంది? డెఫినెట్గా వస్తుంది. రోజా గారు కూడా డెఫినెట్గా వస్తుంది. చెప్పండి సార్. మీ పేరు? రాజమ్మ సార్. ఏం చేస్తుంటారు? గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో స్టూడెంట్ సార్. మీకు ఓటు హక్కు ఉందా? ఉంది సార్. ఓకే, ఈ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఈ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎవరిని చూద్దాం అనుకుంటున్నారు? జగన్ సార్. జగన్ గారు ఎందుకు కావాలనుకుంటున్నారు? ఆయన అన్ని అవకాశాలు ప్రజలకు కల్పిస్తున్నాడు కాబట్టి సార్. ఎందుకంటే ఒక్క ఓటు కోసం ఎంతోమంది గొడవలు వేసుకున్నారు కాబట్టి ఆయన జాబ్లు ఇవ్వాలన్నా కూడా అందరికీ సమానంగా ఇస్తున్నారు సార్. కానీ ఇప్పుడుండే చంద్రబాబు నాయుడు గారు ఒకే పోస్టును వదిలి చాలామంది కొట్లాడుకుంటూ చనిపోతున్నారు సార్ ప్రజలు. అందరికీ అవకాశం కల్పిస్తే చాలా గ్రామీణ అభివృద్ధి బాగా జరుగుతుంది సార్. అదే నేను కోరుకునేది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీకు నచ్చిందా నచ్చలేదా? నచ్చలేదు సార్. ఎందుకంటే మా ఫీజులు కూడా చాలా పెంచేసినారు సార్. సంవత్సరానికి 2 సార్లు ఎగ్జామ్స్ సార్. ఎలా చదివేది అసలు? తక్కువ టైంలో ఎలా చదవగలుగుతాం అసలు? చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి సార్. సార్ వాళ్ళు కూడా అసలు లెసన్ చెప్పలేకపోతున్నారు సార్. అదే సంవత్సరానికి ఒక్కసారి అయితే ఓపికగా అయినా
సబ్జెక్ట్ బాగా తెలుసుకొని బాగా ఎగ్జామ్స్కి కూడా గ్రూప్స్కి కానీ ఏదైనా కానీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం సార్. అంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఉంటే మీకు జాబ్స్ అవి రావనుకుంటున్నారా? అవును సార్, దానివల్ల ఎంతో లక్షల మంది వేల మంది కొట్లాడుకొని వస్తున్నారు సార్. అట్లే జగన్మోహన్ రెడ్డి వస్తే మీకు జాబ్స్ అన్ని వస్తాయనుకుంటున్నారా? వస్తాయని ఖచ్చితంగా నమ్ముతాను సార్ నేను. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా తక్కువ సార్, ప్రభుత్వం అంతా దిగజారిపోతున్నది, గవర్నమెంట్ డెవలప్మెంట్ అయిపోతున్నారు సార్. కానీ స్కూళ్ళల్లో గవర్నమెంట్లోనే చేరండి గవర్నమెంట్లోనే చేరంటున్నారు, కానీ అందరు ప్రైవేట్లోనే జాయిన్ అయిపోతున్నారు. అదేలాగే గవర్నమెంట్ జాబ్ ఇచ్చే వాళ్ళు కూడా గవర్నమెంట్ డెవలప్మెంట్ చేయకుండా ప్రైవేట్నే డెవలప్మెంట్ చేసుకున్నారు సార్. ఎప్పుడు సార్ మన దేశం అభివృద్ధి చెందుతున్నాయి, ఇంకా చెందదేమో అని అనిపించేస్తున్నా సార్. అంటే ఇప్పుడు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రైవేటీకరణ పోయి మళ్ళీ గవర్నమెంట్ కావాలని కోరుకుంటున్నాం సార్ అందరం. ఓకే అమ్మ, ఇప్పుడు ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే గారు రోజా గారు ఉన్నారు కదా, ఆవిడ పనితీరు ఎలా ఉంది? బాగుంది సార్ అమ్మ, ఆమె స్కిల్స్ కానీ ఆ మాట్లాడే తీరు కానీ మనలో ఒక్కదానిలా మాట్లాడుతుంది సార్. బాగా స్పీచ్ ఇస్తుంది, ఇలా ఉండాలి అలా ఉండాలి, నేను ఈ స్థాయి నుంచి అంత ఎదిగాను అని ఆమె గొప్పగా చెబుతూ అందరూ ఆదర్శంగా ఆమెను తీసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. అంటే ఈసారి రోజా గారు గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు ఉందనిపిస్తుంది మీకు? ఉంది సార్, 100% ఉంది సార్ ఆమె మీద నమ్మకం. ఓకే, నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? లీలావతి. ఏం చేస్తుంటారమ్మా? మేము పని వ్యవసాయం చేసుకుంటుంటాం. ఓకే అమ్మా, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి తెలుసా మీకు? ఉన్నా. ఈ ఎలక్షన్స్లో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఎవరిని చూద్దాం అనుకుంటున్నావు? ఎవరిని చూద్దామంటే కొత్తగానే ఇప్పుడు వైఎస్ఆర్ చేసుకుందాం అనుకుంటున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలనుకుంటున్నారు? ఎందుకు కావాలంటే వాళ్ళు నాయన ఇది పీరియడ్లో అన్ని చేసినారు కదా, అందువల్ల చేసుకున్నాం. ఓకే, ఈసారి మీ ఓటు ఎవరికి వేయబోతున్నారు? వైఎస్. హాయ్, హలో, నమస్తే. ప్రస్తుతం ఇప్పుడు మనం నగరి కాన్స్టిట్యున్సీలోని నేసనూరు అనే ఊర్లో ఉన్నాం. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు నేరుగా వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక పెద్దవాడు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సులోచన. ఏం చేస్తుంటారమ్మా? మేము కూలి పని చేస్తాం. ఓకే అమ్మా, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మీకు ఐడియా ఉందా తెలుసా? ఓకే అమ్మా, ఈ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు జగన్ దా, జగన్, జగన్. ఆయన లైట్లు గీట్లు పోతే బాగా రిపేర్ చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. ఇది ఇదిలో సిమెంట్ రోడ్డు వేస్తున్నాడు, కొలాలకు నీళ్ళు గీళ్ళు పెడతా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేసేస్తున్నారు ఎవరు కానీ, ఏం చేస్తున్నారు చెప్పా? బిచ్చికాల నీళ్ళు పోయేదానికే ఇప్పుడు మా ఇంటికాడ వచ్చి నిండిపోతున్నారు బిచ్చికాల నీళ్ళు. చీకటికిలంతా మాపు పగులంతా పడుస్తున్నాయా కొలా? ఇప్పుడు 3 ఏళ్ళు అయింది మా ఈదులోకి నీళ్ళు వచ్చి. ఎవరైనా అనుకొని వేస్తున్నారా? ఎవరైనా అనుకొని వేస్తున్నారు? మాకు ఓట్లు వేయండి మాత్రం, ఓట్లు వేయండి, ఓట్లు వేయండి అని వచ్చి అడుగుతారు. బీదా సాధువులకి ఏం చేసేస్తున్నారు ఎవరు కానీ, ఏం చేస్తున్నారు? పలాంటి చేస్తున్నాము అని చెప్పమన్నావా? నిజమే, నేను చెప్పేది ఎవరు ఏం చేయలేదు. మాకు నీళ్ళు వసతి కావాలా, బిచ్చి కావాలా, నీళ్ళు ఎట్లేకుని వదిలేట్టుకుంటే వేస్తాం. అంటే ఇప్పుడు జగన్ గారు వస్తే ఇవన్నీ మీకు అవుతాయి అనుకుంటున్నారు? అవుతాయి అనుకుంటున్నాం. అమ్మా, ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యేగా రోజా గారు ఉన్నారు, వాటి పనితీరు ఎలా ఉంది? రోజాదా అట్ట చూస్తుంది, ఆ అమ్మ చూస్తుంది వస్తే. అంటే ఆమె బాగా పనిచేస్తుందా? పనిచేస్తుంది. ప్రస్తుతం ఉన్న సీఎం పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఏమనిపిస్తున్నది, ఏం చేసేస్తున్నాడు ఆయన? ఆయన ఉండి ఏం చేసేస్తున్నాడు? బీదా సాధువులకి ఏం చేసేస్తున్నాడు? అదే బోరు వేస్తానన్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తాను, ఏం చేసేసినాడు ఆయన? ఏం మేలు చేసేసినాడు మాకంత బీదా సాధువులకి? గెలిపిస్తాడా ఆయన? ఏం చేసేస్తాడు మాకు? ఆయన ఏం చేయలే మాకు. బో, నమస్తే. మీ పేరు? నా పేరు కుమారి. ఏం చేస్తుంటారు? మేము అంగిడి పెట్టుకున్నాం. ఓకే అమ్మా, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో, ఈ ఎలక్షన్లో సీఎంగా ఎవరిని చూద్దాం అనుకుంటున్నారు? మేము జగన్ చూడాలనుకుంటున్నాం. అంటే జగన్ గారు ఎందుకు అనుకుంటున్నారు? జగన్ గారు అంటే వాళ్ళ నాన్న చేసింది బాగా, ఒక ప్రభుత్వంలో బాగా చేసినాడు కాబట్టి ఇంకా కొడుకు వస్తే కూడా బాగా చూస్తాడు, మా పిల్లకాయలకి ఉద్యోగం ఇస్తాడు. ఇప్పుడు మా పాప వాళ్ళు చదివిన వాళ్ళు ఒక ఉద్యోగం లేకుండా మేము డబ్బులు ఖర్చు పెట్టి చదివిపించి వాళ్ళు పోయి ప్రైవేట్లో పోయి ఉద్యోగం చేస్తున్నారు. అదే జగన్ రాజశేఖర రెడ్డి ఉంటే మా పాపకి ఉద్యోగం వచ్చిను, అది లేకుండా ఇప్పుడు ప్రైవేట్లో పోయి చేస్తూ ఉన్నది. అమ్మా, ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న ఈ సీఎం పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? మాకు నచ్చలేదు ఈ ప్రభుత్వం. ఏ రకంగా? ఏ రకం అంటే తాగేదానికి నీళ్ళు లేదు, ఒక బిచ్చకాలో బాగా చూడలా,
ఒక బోర్ పోతే రిపేర్ చేయలే, ఒక మోటార్ పోయింది దానే రిపేర్ చేయలే, నీళ్ళు లేకుండా ఓని బాధలు పడతా ఉన్నాం. ఆ చీకటిగలు కొరికి నాశనం అయిపోతున్నది ఊరు. ఏం చేసేది ప్రభుత్వం ఉండి ఏం చేసింది చెప్పాము? ఏమి చేయలే. ఈసారి జగన్ వచ్చినాడు అనుకో చూస్తాడు చూడు, ఈసారి జగన్ రావాలి. అమ్మ ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యేగా రోజా గారు ఉన్నారమ్మా, రోజా గారు, రోజా గారు పనితీరు ఎలా ఉంది? రోజా గారు ఆమె ప్రభుత్వం ఉండి ఉంటే ఆమె చేసి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో గెలిచింది కాబట్టి ఆమె ఏమి చేయలేకుండా గమ్మునుండదు. ఈసారి ఆమె గెలిచినాడు అనుకో జగన్ ఆమె చేస్తుంది. చూడండి ఇవాళకి ఆ కాలువలు చీర చేయలే, ఏం చేయాలి మేము? రోగాలు వచ్చి అందరూ జ్వరాల్లో పండుకొని అల్లాడుతున్నాం, వేలు ఖర్చు పెడుతున్నాం హాస్పిటల్కి, ఏం చేయాలో చెప్పు. దానికి ఈ ప్రభుత్వం వద్దు, ఇంకా ఈసారి జగన్ రావాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.